బ్రో యా, ఫస్ట్ సీక్వెన్స్ అయిపోయింది, సెకండ్ సీక్వెన్స్ వస్తుంది. దానికి సంబంధించి మ్యూజిక్ బిట్ ఒకసారి పంపిస్తున్నా చూడు. యప్, ఆల్రెడీ మెయిల్ చేశా, ఒకసారి చూసుకో. నేను సెకండ్ సీక్వెన్స్ స్టార్ట్ చేస్తున్నా. ఏ పాయింట్ మీద తీద్దాం సినిమా? ఐడియా. ఒక 1000 మంది కరోనా పేషెంట్లు అసెంబ్లీ ముందు నుంచి, 100 మంది, 10 మంది, బడ్జెట్లో ఉంటారు కదా. ఒక 10 మంది కరోనా పేషెంట్లు అసెంబ్లీ ముందు నుంచి, అవును కరోనా అంట వ్యాధి కదా, అసెంబ్లీ ముందు ఎట్లా నుంచి ఉంటారు? మెసేజ్. షార్ట్ ఫిలిం డ్యూరేషన్ 2 మినిట్స్ ఓన్లీ. ఇది వర్కౌట్ అవ్వదు, కథ చేంజ్ బిగులు. ఓకే, ఎలాగో షార్ట్ ఫిలిం కాంటెస్ట్ 2 నిమిషాలే కాబట్టి లెన్స్ చక్రంలో నుంచి RFF వచ్చేలాగా లోగో వేసి రైట్ షూట్ ఎడిట్ డైరెక్టెడ్ బై రోహిత్ యాదవ్ అని వేస్తే అక్కడికే 30 సెకండ్స్ అయిపోద్ది, ఇంకా 1.5 మినిట్లో సినిమా. కష్టం, ఇంకేదైనా ఆలోచించాలి. ఐడియా, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు రాసుకోండి, అసలు సమాజాన్ని ఉదరిచేద్దాం. ఇలాంటి ఒక షార్ట్ ఫిలిం చేద్దాం, ఖచ్చితంగా మనం ఓటీటీలో తీస్తాం మామా. కార్తిక్ చెప్పమ్మా. అంటే బడే బడేనా? ఎంతమంది? 20 మెంబర్స్ ఓన్లీ. ఇంకో 10 మందిని పిలువు కార్తీక్, మజా వస్తుంది. వచ్చేస్తున్నా, బయలుదేరుతాను ఇప్పుడే. ఐ థింక్ ఈ కాన్సెప్ట్ వదిలేస్తే మంచిదేమో. 2 నిమిషాల్లో ఏం షార్ట్ ఫిల్మ్ తీస్తాం మార్జీ మేమమ్మా? చైనా నుంచి వైరస్ ఎలా వచ్చింది, అసలు ఎలా స్ప్రెడ్ అయింది? స్ప్రెడ్ ఇదే మన టైట్లు, స్ప్రెడ్ చేయడానికి ఏదో ఒకటి జరిగి ఉంటుందిగా. ఈ పాయింట్లో రద్దాం కదా, లెట్స్ గో. ఊరెదురు మరుగున్నారా, ఇలా స్ప్రెడ్ చేశారా మీరు? ఐడియా వచ్చింది మామా, స్టోరీ రాద్దాం. మనం బాగుపడకపోయినా పర్లేదు, కానీ మన పక్కన ఉన్నాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు. కొటేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? సమాజం యొక్క సహజ నైజం. ఇట్స్ ట్రూ. హెల్లా మడి రాక్టర్స్, కథ చెప్తున్నా. రేపు ఉదయం 2 నిమిషాలు షార్ట్ ఫిలిం, స్పార్క్ ఓటీటీ, RGV. రే మామా, నీ కరోనా పాజిటివ్, భయపడకు, సినిమాలు డాలీ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు డాలీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫోటోలు చూస్తావు, అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది, నువ్వు బాగా రగిలిపోతావు. అవసరమైతే ఎర్లెట్లేద్దాం మా మీద. అమ్మాయి ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంట్లో దొంగతనంగా జ్వరపడతావు. ఆ తర్వాత ఏం జరిగింది? 2 నిమిషాలు షార్ట్ ఫిల్మ్లో బ్రేక్ ఇవ్వలేము కాబట్టి బ్రేక్ తర్వాత చూడమని మాత్రం చెప్పనమాట. లోపలికి వెళ్ళి నీ లాలాజలంతో ఆ ఇంటి మొత్తానికి స్ప్రే చేసేస్తా. తెల్లారాక అమ్మాయి నీకు కాల్ చేస్తా, అండ్ నీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. నా మీద కోపంతోటే కదా నువ్వు ఇట్లా చేస్తాను, నీకు కరోనా వచ్చిందని తెలిసింది, ఇక తగ్గిన తర్వాత నేను కలిసే ఫస్ట్ వ్యక్తి నేనని చెప్పుద్ది దయార్థ హృదయంతో. అప్పుడు నువ్వు రిలీజ్ అవుతావు, వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకుని అమ్మాయికి చెప్తావు. ఎందుకు అని అడిగితే తమరు చేసిన ఘనకార్యం గురించి చెప్తావు. ఇదే మన 2 నిమిషాల షార్ట్ ఫిలిం మచ్చా, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ ఫ్రమ్ చైనా. గైస్, మీరు లైన్లో ఉండండి, ఇందాక నుంచి ఒకటి తెగ ఫోన్ చేసేస్తాడు, ఆడతో మాట్లాడి మీతో మాట్లాడతా.
చెప్పు డార్లింగ్. ఏంటి రేపటి నుంచి లాక్డౌన్? ఓ 6 to 10 టైం ఉంది కదా, ఆ టైం చాలు మనకి. హే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. అంటే ఎలా తీస్తావనే కదా నీ డౌట్. బేసికల్లీ నేను ఒక ఫిల్మ్ మేకర్ని, నాకు ఇలాంటివన్నీ చాలా కామన్ విషయాలు. నువ్వు ఫోన్ పెట్టి చెప్తా. గాయస్ రేపు పొద్దున 6 గంటలకు రెడీగా ఉండండి ఫేస్బుక్లో, 5 నిమిషాలు శాట్ గుంట ఫ్లాట్. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 PM ఇది. ఓకే సర్లే, నేను చూపిస్తా కింద వేస్తా 4:30 అని. ఓకేనా? ప్రేక్షకుల కోరిక మేరకు. ఓకేనా? ఇప్పుడు నువ్వు నీ రూమ్లో ఉంటావు అనమాట. ఓకే, హోమ్ క్వారంటైన్లో ఉంటావు. పట్టుకొని ఈ కరోనా లక్షణాలు ఉంటాయి కదా, దగ్గడం తుమ్మడం లాంటి అట్లాంటివి చేస్తూ ఉంటాను. ఓకే, నీకు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడబడతా ఉంటాయి అనమాట. అంటే నీకు వచ్చిన ఫోన్లో వాటిలో వీటిలో అవి నీకు పిచ్చెక్కిస్తాయి. ఎలా నీకు పాజిటివ్ వచ్చిందంట కదా, జాగ్రత్త, బయటికి రాకు, ఎవడ కంటించుకో, ఇలాంటి మాట్లాడబడతా ఉంటాయి. డైరెక్టర్గా మరి అవుతుంది. సో ఇలాంటి వినపడ్డప్పుడు ఎట్లుంటది అంటే పిచ్చి లేచిపోద్ది. అరే ఎందుకురా అన్నట్టు అవుతుంది. అది నాకు కనపడదు. ఓకే, అంటే ఇక తర్వాత వాడు ఫీల్ అయిపోయి ఏం చేస్తాడంటే ఇక చికాచికా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాడు కొంచెంసేపు ఆగి మనకి ఎక్కువ లెంత్ లేదమ్మా, ముందు 2 నిమిషాలు. ఓకే, అదే తర్వాత వాడు ఫోన్ తీసి ఎక్స్ఎల్ నెంబర్కి కాల్ చేయబోతుంది. కాల్ అక్కడ దాకా చేయబోయి ఆగి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అమ్మాయి ఫోటోలు ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో, లేదురా అన్న అలా వచ్చేసింది, జీవించమన్నావు కదా, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ అమ్మాయి హ్యాపీ పడిట్టు వీడికి నచ్చదు, పగతో రగిలిపోతాడు. ఎర్రైట్ అయ్యండి అమ్మా, చదువుతారు ఇంకో డాట్ ఉంది, ఇంగ్లీషింగే చేస్తావేంటి. సరే అది అది చెప్పిన తర్వాత మళ్ళా తనతో రగిలిపోతాడు. ఎర్రైట్ అయ్యిందమ్మా, అది పగతో రగిలిపోతాడు, అతనైట్ వేసింది కదా సార్. ఓకే, తన కబోర్డ్లో ఇంటి తాళం కనపడుతుంది. ఓకే, అది తీసుకొని బయటికి వెళ్ళారు అక్కడికి కట్టారు. కబోర్డ్ అనే కాదు, నీ దగ్గర నీ బైక్ కీస్ తో పాటు ఆ తాళం ఉండడం, ఒక తాళం అయితే ఉంటుంది నీ దగ్గర. ఓకే, అది తీసుకొని బయటకు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ కట్టయిపోతుంది సీన్. నువ్వు కూడా విన్నావు, ఒక అమ్మాయి అప్పుడే ఇంటికి వస్తుంది. టైం ఇక్కడ నువ్వు అన్నట్టు టైం చెప్తా 7:30 అనుకోవాలి. ఆ టైంకి ఆ అమ్మాయి వస్తుంది, స్నానం చేస్తుంది. తను రెగ్యులర్గా వాడే వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులన్నింటిని అన్నిటికీ క్లోజ్లు పడతాయి అన్నమాట. రెడీ అయ్యి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేస్తుంది. ఆన్ చేసి కొంచెంసేపు అయిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఎక్స్ఎల్ నెంబర్ తీసి కాల్ చేస్తుంది. ఓకే, కాల్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇద్దరు మధ్యలో సైలెన్స్. అంటే నీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని అర్థమైంది, నీకు పాజిటివ్ వచ్చిందని తెలిసింది. తగ్గిన తర్వాత కలిసే మొదటి వ్యక్తి నేనే, చివరి వరకు తోడుంటానని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయిలా చెప్తాను అనమాట. అప్పుడు రియలైజ్ సారీ అయిన సారీ రియలైజ్ సారీ నేను అర్థం చేసుకోలేకపోయా, నువ్వు వెళ్ళి అర్థం చెప్పి టెస్ట్లు చేయించుకో అని చెప్పాడు. నాకు ఇది నచ్చింది, నాకంటే. ఓకే, అమ్మాయి ఎందుకని అడుగుతుంది అప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఈ అమ్మాయి ముట్టుకున్న ప్రతి వస్తువు ఉంది చూసినవా,
ఆ ఇంటి తాళం వీడి దగ్గర కూడా ఉంటుంది వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు. వాడు తాళం తీసుకొని వచ్చి మొత్తం తీసి రాస్తాను అన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బాగోకపోయినా పర్లేదు కానీ పక్కోడు మాత్రం అస్సలు బాగుండకూడదు. సమాజం ఏంటి దెబ్బ తాగటమా? స్టార్ట్ చేద్దామా? డన్ డన్. ఓకే. Slowing and action. హ్యాపీగా ఉన్న ఫోటోల వల్ల హ్యాపీగా ఉన్న రీల్స్ సాడిష్ లుక్ గా తీయాల్సిందే. జర మంచిగా ఓపెన్ చేయను ప్రొఫైల్. Rolling and action. Cut. This is Rajiv Peter. And then the minimum would not. Yes, it is coffee, sir. Huh? Coffee. No, it's coffee. Need that be chai. మమ్మీ గురవేత్ కి కాఫీ ఉందా చాయ్ ఉందా అవసరం? మన షార్ట్ ఫిలిం 2 నిమిషాలు ఎడిట్ కట్ అయిన తర్వాత మ్యూజిక్ని నేను ఆడియో లైబ్రరీ నుంచి తీసుకున్నా. అండ్ ఎన్సిఎస్ నో కాపీరైట్ సౌండ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా మనకి చాలా ఫ్రీ ట్రాక్స్ దొరుకుతాయి. అంటే యాక్చువల్గా తమన్నా కాల్ చేయొచ్చు,
బట్ మళ్ళీ అనవసరంగా మన వల్ల వాళ్ళ అమ్మాయి ఆయనకి అన్నం పెట్టదు కదా. నేను కాపీ ట్యూన్ తీసుకెళ్ళి ఇంట్లో ప్లే చేస్తే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి నేను మన ఛానల్ వేయలేకపోతున్నా, ఎందుకంటే నేను దాన్ని ఆల్రెడీ మెయిల్ చేశా. బ్రో ఏంటి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదా? యాక్చువల్గా ఆర్జీవీ గురించి నేను చెప్పడం కాదు, ఆయనతోటే చెప్పిస్తా. నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వాడు తెస్తా.